ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్కి ఆహ్వానం పంపారట నారా చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారం సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకమైన ఆహ్వానం పంపించారట చంద్రబాబు. ఎప్పుడైతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున అఖండ మెజారిటీతో గెలిచారో, ప్రియమైన మామయ్యకి చారిత్రాత్మక విజయం సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తన కుటుంబ సభ్యులందరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ని రోజులు ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ గురించి చెప్పలేదు అంటూ గిలగిల కొట్టుకున్న వాళ్ళందరూ కూడా, వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునేలా అయితే చేశారు. అయితే ఎలక్షన్స్కి ముందే ఆయన చెప్పి ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరాభవాన్ని ఎవరైనా సరే తట్టుకోలేకుండా ఉంటారా? మరి అందుకే వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ భారీగా గెలిచినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయగా, ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతుండగా మన చంద్రబాబు నాయుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పంపించారట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు కోసం రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. తన భార్య ప్రణతి పిల్లలతో కలిసి ఆహ్వానం అందుకున్నటువంటి మన జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వెళ్తారని కూడా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. అలాగే అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సృష్టించిన ఈ సునామీని ఎవ్వడూ కూడా అడ్డుకోలేకపోయారు. 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వానికి పట్టినటువంటి పీడని విరగొట్టేస్తుందని, రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తుందని చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు.